ఈ తక్కువ టైంలో ఎవరైనా మీకు ఫ్రెండ్స్ అయ్యారా అందులో? నాకు ఫ్రెండ్ అయితే ఇంతకు ముందు నా స్కూల్ సీనియర్ అతను, నా క్లాస్కి అమరాశేఖర్ గారు. తర్వాత ఫ్రెండ్ అంటే మహబూబ్ దివి. ఇది అంతే. దేవి గారు, T9 దేవి గారు. మిమ్మల్ని అంటే క్లాస్ పీకుతున్నారు అనే ఒక ధోరణిలో ఒక దివి సార్ మీ కోపం ఎక్కువ అవుతుంది, మీరు కొంచెం కంట్రోల్ చేసుకుంటే మంచిదని కూడా మేము చెప్పాను. నేను అది ఓపెన్గా తీసుకున్నా కదా, ఓకేమా అని. ఎందుకంటే అది క్లాస్ పీకాల్సిన అవసరం ఉంది కాబట్టి. మీరు క్లాస్ మీరు గుడ్ స్టూడెంట్ అయితే నేను ఎందుకు క్లాస్ పీకాలి? కంటెంట్ ఏమో అర్థం చేసుకోకుండా ఇప్పుడు మోనలు నీ విలేజ్ గురించి మంచి విషయం చెప్పమ్మా అన్నారు. నీ విలేజ్ గురించి చెరిషబుల్ మూమెంట్ చెప్పమంటే నాకు నాన్న లేదు, మా ఫ్యామిలీలో నాన్నగారు చచ్చిపోయారు, నిన్ను బాహుబలి గురించి రివ్యూ చెప్పమంటే నువ్వు ఇంద్రన్ గురించి ఎందుకు చెప్తున్నావు, రోబోట్ 2 గురించి ఎందుకు చెప్తున్నావు? ఓకే, కనీస సాహో గురించి చెప్పు. ఎందుకంటే అక్కడ ప్రభాస్, ఇక్కడ ప్రభాస్, ప్రభాస్ సంబంధం లేక ఇంద్రన్ ఎందుకు చెప్తున్నావు? అలా చెప్పడం వాళ్ళకి కూడా ఇప్పుడు నేను మాట్లాడడం కూడా లౌడ్గానే మీకు అనిపిస్తుంది, చూసేవాళ్ళు కూడా వీడు కొంచెం పొగర ఎక్కువ, నేను లెగ్ వేసుకున్నాను కాబట్టి. లేదండి, నొప్పి ఎక్కువ. యాక్చువల్గా ఈ సింపతి సీకింగ్ అనేది చాలా ఎక్కువ కనిపించింది సార్ వాళ్ళు, దానికి ప్రిపేర్ అయ్యి వచ్చారు. అది ప్రాబ్లం నాకు. ఈ ఏడుపులు ఎక్కువ కనిపించింది ఎందుకు అర్థం కాలేదు. మీకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, ఏంటి కొబ్బరి చెట్టు గురించి ఎస్ఏ రాయాలి. వీళ్ళు ఫుల్ మగప్ చేసుకున్నారు, కొబ్బరి చెట్టు, కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయ వస్తుంది, కొబ్బరికాయ కొబ్బరి నీళ్ళు, ఆ కొబ్బరి లీఫ్, ఇవన్నీ చేసి చివరికి ఎగ్జామ్ వచ్చినప్పుడు ఆవు గురించి చెయ్యి ఎక్సే ఎస్ఏ రాయమన్నారు. వాళ్ళు కొబ్బరి చెట్టు గురించే రాస్తున్నారు. వెంటనే కొబ్బరి చెట్టు ఇంత పెద్దది, కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరి నీళ్ళు వస్తుంది. అమ్మ ఆవు గురించి చెప్పారు, కొబ్బరి చెట్టు ఇది కొబ్బరి నీళ్ళు వస్తుంది, ఆ లీఫ్ మనకి ఇల్లు కట్టుకోవడానికి యూస్ అవుతుంది, అలాంటి కొబ్బరి చెట్లు ఆవుని కడతారు ఫైనల్గా. వాళ్ళు ఏం ప్రిపేర్ చేయొచ్చారో అదే చేస్తున్నారు. వాళ్ళు ఎలాగో సింపతి గెయిన్ చేయాలి అని వచ్చారు. మన ఆడియన్స్ కూడా అలాగే కదా, మన జనాలు కూడా ఎలాగంటే మీరే ఉన్నారు బస్సులో వెళ్తున్నారు, పిక్ ప్యాకెట్ తీసారు, ఎవడో పిక్ ప్యాకెట్ చేశారు, ఒక ఇద్దరే పిక్ ప్యాకెట్ పికెట్ అని ఒక ముగ్గురు కొడితే మీరేం చెప్తారు, కొట్టద్దు వదిలేండి అంటారు కదా. మన మనసు మన జనాల్లో ఉన్న మంచితనం అది, దాన్ని ఎన్కాష్ చేసుకుంటుంది. దిస్ ఇస్ అభినవ్ గోమటం. హలో, నేను అవంతిక మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్.